आजादी का अमृत महोत्सव भाग में जातीय न्याय सेवा दिनोत्सव सदर्भंग भीमवरम मंडल सेवाधिकार संस्था आध्वर्यंलो स्थानिक डीएनआर ला कళాశాలలో प्रिंसिपल डाक्टर के रघुराम अध्यक्षतन न्याय विज्ञान सदस्य जरिगिंदि। ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మూడవ అదనపు జిల్లా జడ్జ్ చైర్మన్ ఎన్ నాగరాజు మాట్లాడుతూ ప్రతిరోజు ఎవరో ఒకరు సైబర్ క్రైమ్ కు గురవుతున్నారన్నారు। న్యాయ విద్యార్థులు నేటి సాంకేతికతను ఉపయోగించుకుంటూ లేటెస్ట్ జడ్జిమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని యూట్యూబ్ లో కూడా సీనియర్ ఆఫీసర్స్ టెలికాస్ట్ చేస్తున్న లా సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకోవచ్చన్నారు। సీనియర్ సివిల్ జడ్జ్ టి రాజ వెంకటాద్రి మాట్లాడుతూ 1987లో ఏర్పడిన జాతీయ న్యాయ సేవాధికార చట్టం దానిలోని అంశాలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటి నుండి తీర్పుకు వచ్చే వరకు కల్పించబడిన ఉచిత న్యాయం లోక్ అదాలత్ ఉపయోగాలు వివరించారు। ఈ సందర్భంగా ఇటీవల వచ్చిన జై భీమ్ సినిమాలో ఎన్నో ఆర్టికల్స్ ఐపీసీ సెక్షన్ లో ఉన్నాయన్నారు। ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ డి సోని మాట్లాడుతూ లా అనేది ఒక గౌరవంతో కూడిన ప్రొఫెషనల్ డిగ్రీ అని క్రమశిక్షణతో కూడిన నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు। సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన కల్పించుకొని న్యాయ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో చట్టాలపై అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలని సూచించారు। కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబు మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో న్యాయమూర్తులు అధ్యాపకులు వలె అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు। బార్ అసోసియేషన్ అధ్యక్షులు వై న్యూటన్, లా కాలేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సభ్యులు సిహెచ్ రంగారావు, న్యాయవాదులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు। మోసపోయారంటే ఇట్ ఇస్ ఏ సైబర్ క్రైమ్, ఎంత ఎవాల్యుయేట్ అవుతుంది సైబర్ క్రైమ్ అని రోజు రోజు చేసే దొంగతనాలు చేసేవాళ్ళు కానీ వేరే వేరే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అలాగే ఇంటలెక్చువల్ అఫెన్సెస్ చేసేవాళ్ళు కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత ఇన్ని రకాలుగా ఈ సొసైటీని మోసం చేస్తున్నారు। అదే రకంగా యూ హ్యావ్ టు కీప్ అప్రెస్ విత్ ది లేటెస్ట్ లాస్, అలాగే టెక్నాలజీ ఇప్పుడు పూర్వంలాగా ఇప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చింది, అలాగే సైబర్ క్రైమ్స్ సంబంధించి చాలా యాక్ట్స్ వచ్చాయి, దానికి ఇంతకుముందులాగా అంతా డిజిటలైజేషన్ అయిపోయింది। వీ నెవర్ డ్రీమ్ దట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వర్చువల్ కోర్ట్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా వర్చువల్ కోర్ట్స్ అనేది ఇన్విటబుల్ అయిపోయింది, అంటే జస్ట్ ఆన్లైన్ కోర్ట్స్ ఎప్పుడు మనం ఊహించలేదు ఇలా ఆన్లైన్ కోర్ట్స్ ఇలాగా చేయాల్సి వస్తుంది, అలాగే పేపర్లెస్ ఈ ఫైలింగ్ అనేది వచ్చేసింది, ఈ ఫైలింగ్ కూడా ఏది కూడా పేపర్లెస్, మనం ఏదైనా ఇంతకుముందు ఏదైనా ప్రూవ్ చేయాలంటే ఏదైనా ఖాతా డెట్ కానీ ఏదన్నా చేయాలంటే ఇన్ని లెక్చర్స్ ఇన్ని బుక్స్ వాల్యూమ్స్ తీసుకొచ్చి కోర్టు ముందు ప్రజెంట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ లేకుంటే ఒక సీడీ దీంతోనో మనం దాన్ని ప్రూవ్ చేయాల్సిన సందర్భాలు వచ్చినాయి। పేపర్లెస్ ఫైలింగ్ కానీ పేపర్లెస్ ప్రూఫ్ ఆఫ్ ఒక ఫ్యాక్ట్ కానీ ఈ రోజున మన ఇన్విటబుల్ అయిపోయింది, ఇంకా ముందు చాలా చేంజెస్ అనేది చాలా చూస్తాం మనం, దానికి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే యూ మస్ట్ కీప్ అప్రెస్డ్ విత్ లేటెస్ట్ లాస్, ఐ అడ్వైజ్ యూ ఆల్ టు కీప్ అప్రెస్డ్ విత్ ది లేటెస్ట్ లాస్. మేము ఈ రోజుకి ఈ యూట్యూబ్ అనేది చాలా ఉపయోగంగా ఉంది, చాలామంది సీనియర్ అడ్వకేట్స్, డిస్ట్రిక్ట్ హైకోర్టు జడ్జెస్, సుప్రీం కోర్టు జడ్జెస్ చాలా వేరే టాపిక్స్ మీద లెక్చర్స్ ఇస్తారు, ఐ డోంట్ నో ఆర్ మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ యూ ప్లీజ్ ఫాలో ది యూట్యూబ్ లెక్చర్స్. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ యాక్ట్ కంటే ముందుగా మనకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. సిఆర్పిసిలో 304 కానీ అదేవిధంగా సిపిసిలో ఆర్టికల్ 33 ద్వారా కూడా లీగల్ ఎయిడ్ జరిగింది. అయితే ఆర్టికల్ 13A కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ యొక్క న్యాయ సేవాధికార చట్టం అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఏమిటి ఈ యొక్క న్యాయ సేవాధికార చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం, ఏమిటి ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చింది? ఆల్రెడీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో క్రిమినల్ కేసుల్లో ఎవరైనా అక్యూజ్డ్కి కౌన్సిల్ లేకపోతే 304 సిఆర్పిసి కింద కోర్టు ద్వారా అపాయింట్ చేయొచ్చు, అయినా మళ్ళీ ఎందుకు చట్టం తీసుకోవాల్సి వచ్చింది? ఒక ఇండిజెంట్ పర్సన్, ఒక పూర్ పర్సన్ సివిల్ కేసు వేసుకోవాలంటే ఆట తగ్గి ప్రకారంగా ఇండిజెంట్ పర్సన్ అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, కోర్టు ద్వారా ఎంక్వైరీ చేసేసి అతనికి ఆర్థిక స్తోమం లేదంటే కోర్టు ఫీజు కూడా పడుతుంది,
అయినా ఈ చట్టం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ఫెయిల్యూర్ ఏంటంటే ఒక క్రిమినల్ కేసులో ఒక ముద్దాయి కోర్టు హాజరుపరుస్తారు మొట్టమొదటిసారిగా, అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు అడుగుతారు అయ్యా పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు, నీకు న్యాయవాదులు పెట్టుకునే స్తోమత నీకు ఉందా లేదా, లేకపోతే మేము ఏర్పాటు చేస్తాం అంటారు. అంటే ఫ్రమ్ ది ఫస్ట్ స్టేజ్ కానించి ఒక ముద్దాయిని కోర్టులో హాజరుపరిచిన కానించి అతని న్యాయ సహాయం అందుతుంది. ఎక్కడ వరకు? అప్ టు సుప్రీం కోర్టు వరకు, ట్రయల్ కోర్టులో, అపలేట్ కోర్టులో, సెకండ్ అపలేట్ కోర్టులో, సుప్రీం కోర్టు వరకు కూడా న్యాయ సహాయం ఉంటుంది. అదేవిధంగా సివిల్ కేసు సంబంధించి కూడా న్యాయవాదులు పెట్టుకునే స్తోమత లేనప్పుడు ఒక మండల స్థాయిలో మండల న్యాయ సహకార సంస్థ, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సహకార సంస్థ, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సహకార సంస్థ, అదేవిధంగా సుప్రీంకోర్టు స్థాయిలో జాతీయ న్యాయ సహకార సంస్థ అనేది ఉన్నాయి. అంటే ఒక క్రిమినల్ కేసులో కానీ సివిల్ కేసులో కానీ మనకి సంస్థలు మనం అప్రోచ్ ఏంటంటే ఉచితంగా న్యాయం అందించడం జరుగుతుంది. ఉచితంగా న్యాయం అంటే ఒక లాయర్ని నియమించడము, అదేవిధంగా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి కోర్టు ఫీజు ఏమైనా ఉన్నా కానీ ప్రభుత్వానికి కూడా ఈ మండల న్యాయ సహకార సంస్థ జిల్లా న్యాయ సహకార సంస్థే కడుతాయి. బేసిక్స్ ఆఫ్ ది మూవీ సార్, ఆ మూవీలో ఫస్ట్ పోలీస్ కోప్స్ అనే వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ అనే వాళ్ళని అకారణంగా వాళ్ళు చేయని తప్పుల్లో కూడా వాళ్ళ కేసు వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేస్తారు సార్. అయితే ఒక 3 మెంబర్స్ ఉంటారు, ఆ 3 మెంబర్స్ని జైల్లో వేస్తారు, వేరే ఒక వాళ్ళ మండల హెడ్ వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగిందని వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అనుమానిస్తూ వీళ్ళ ముగ్గురిని జైల్లో పెడతారు సార్. అక్కడ మనం ఐపీసీ ప్రాబ్లమ్ టెస్ట్ చూసుకోవచ్చు సార్. నోట్ చేసుకోండి, చాలా ఉన్నాయి. చెప్తూ 378 డెఫినేషన్ పనిష్మెంట్ 378 వాళ్ళు వెళ్ళి హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తారు. రిట్ హెబియస్ కార్పస్ రిట్ హెబియస్ కార్పస్ ఏ ఆర్టికల్ ప్రకారం? హైకోర్టులో 226 సార్, సుప్రీం కోర్టులో 32 సార్. 32 సుప్రీం కోర్టు మొత్తం 3 ప్రాసెస్ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ హెబియస్ కి బేసిక్ ఏంటి కేసు? హౌ ద బాడీ ఆఫ్ బ్రింగ్ ది బాడీ కేస్ ఏంటి? ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏడిఎం జబల్పూర్ కేసు 1996 సుప్రీం కోర్ట్ 1207 వాస్కోడి హెబియస్ కార్పస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కంపేర్డ్ విత్ అవర్ గుడ్ ఓల్డ్ జనరేషన్స్ హు డోంట్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మోర్ లైక్ us. But if we go through the judgments of Privy Council or the Honorable Supreme Court, which are old judgments, I mean to say, we can understand the efforts they have taken, the burden they have taken to write, author such great judgments when there is no technology. Once imagine we people having smartphones with us or computers, laptop with us, with internet facility. We can explore anything at the click of a mouse. Whatever you want, you can just search it. Google is there for everything, answering. But what about the people of generations from 1940s to 1990s who have no internet facility? And how did they took up this responsibility of being a lawyer or being a judge? Once imagine the amount of hard work they have put up. ఈ రోజున మీకు అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని విషయాలు ముందుగా సూర్య గారు అతను చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన రాజా వెంకటాద్రి గారు స్టూడెంట్స్ కేరీలో ఒక జడ్జిగా కాకుండా ఒక లెక్చర్గా స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలో ఒక సినిమా ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు చెప్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసలు పాఠాలు చెప్తుంటే అటు ఇటు చూస్తుంటారు, కానీ సినిమా గురించి చెప్తే పడుతూ దాని సీరియస్గా చూస్తారు. సో యూఆర్ లక్కీ, ఆ అమ్మాయి కూడా పాపం అన్ని సినిమా చూసి అందరూ మంచి విషయాలు సక్సెస్ కూడా మీరు నేర్చుకుంటూ మీకు అభినందనమ్మా. అలాగే అందరూ కూడా ఇంకా మీరు తీసుకుని మంచి న్యాయవాదులుగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా కోర్టులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికైనా న్యాయం జరగకపోతే జడ్జిమెంట్ ఇచ్చి న్యాయం చేసేలాగా జరుగుతున్నట్టు మాకు పేపర్ ద్వారా తెలుస్తుంది. సో వాళ్ళ జడ్జి వాళ్ళ కోర్టులకి జడ్జెస్కి గవర్నమెంట్ బాగా పెరిగిందని కూడా నేను అనుకుంటున్నాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇవాళ మోసపోతున్నాను.
ఇవాళ కోర్టులు కూడా ఎంతమందికి న్యాయం చేయాలంటే నేరాలు ఎక్కువనే జడ్జెస్ తప్పుకున్నారు. సో ఈ రకంగా ఉంది కాబట్టి మనలో అవేర్నెస్ రావాలి. సో గద్దలు చెప్పినవి మీరు నేర్చుకుని మీరు బాగా మంచి న్యాయవాదులు అయ్యి ఎక్కడ అన్యాయం జరగకుండా మంచిగా చేయాలని విలువలతో కూడిన విద్యను మీరు నేర్చుకుంటారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా కళాశాల మా అసోసియేషన్ అధ్యక్షులు దర్శనం తరఫున